అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పొడవు, వెనక భాగం పొడవు వచ్చేసి 15 ఇంచుల కాడే ఇలా టేప్తో ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కింద వైపు నడుం లూజ్ వచ్చేసి 11 ఇంచులు, ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 15 ఇంచుల కాడ ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్ లాగా కొట్టేసుకోండి. కింద ఒక 1/4 ఇంచ్, అది ఎక్కువ తక్కువ ఏమన్నా వస్తే కటింగ్ అది కటింగ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అన్నది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అన్నది వస్తుంది, అందుకని అలా పెట్టుకున్నాను. అదేవిధంగా నడుము లూజ్ వచ్చేసి నడుము పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్తో ఇలా కొలుచుకోండి. దీని ఇదైతే ఆ రంగులం తగ్గించాలి, అందుకని తీసుకున్న కొలత కంటే ఆ రంగులం తగ్గిస్తున్నాను. మీరు ఆ రంగులం పెంచుకోండి, తీసుకున్న పొడవ కంటే అరంగలం అయితే పెంచుకోండి. అంటే కట్టింగ్లోకి జాయింట్ హెమ్మింగ్ చేసుకునేటప్పుడు పోతుంది, అందుకని ఎక్కువే పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ 3 ఇంచుల కాడ ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. పైన ఇలా ఒక గీత తీసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నడుము, నెక్ వెడల్పు వచ్చేసి 2½, భుజం వచ్చేసి 3 ఇంచులు ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచుల కాడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా 6 ఇంచుల కాడ మళ్ళీ చూసుకోండి. ఇక్కడ మళ్ళీ మనం ఇటు నుంచి చూసుకున్నప్పుడు కూడా 5½ అయితే రావాలి. అప్పుడు మనకి సంఖ పట్టేయకోకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, ముడతలు కూడా లేకుండా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది మామూలుగా మీరైతే ఇలా పెట్టేసుకుని ఆ రంగులం ఇలా లోతు తీసేసుకోండి. పెడుతున్నాను కాబట్టి అక్కడ నేను మామూలుగా అలా ఉంచి పెట్టేసాను. ఇక్కడ 1½ అయితే మార్క్ పెట్టుకోండి. ఇక్కడ 1½ సెంటర్లో కొంచెం చూసుకోండి, మనం తీసుకున్నది సెంటర్లో తీసుకుంటున్నామా లేదని. ఇలా అయితే తీసుకోండి. ఇది ఇట్లా వచ్చింది కదా అని చెప్పి ఇలా పైకి అయితే తీసుకున్నారంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. మనము 1½ ఇలా పెట్టుకుని ఈ ఇక్కడ ఇటువైపు 2 ఇంచులు, ఇటు పైన 2 ఇంచులు కాడ లోపు ఉండేటట్టే లోతు అన్నది తీసుకోవాలి. మనం తీసుకున్న దానికంటే అది ఎక్కువ కానీ తక్కువ కానీ ఈ యువతల వైపు కానీ అవతల వైపుకి కానీ రాకూడదు. మనం తీసుకున్న కొలత ఈ 1½ ఇంచులు లోతు అయితే ఇలాగా తీసుకోవాలి. పైకి కానీ కిందకి కానీ వెళ్ళిందంటే బ్లౌజ్ అన్నది కొలతలు మారిపోతాయి. ఇదైతే లైనింగ్ అయితే కట్ అయ్యింది, కట్ చేసేసుకున్నాను. ఇక చూడండి, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా కటింగ్ చేస్తానో చూడండి. ఇలా నీట్గా లైనింగ్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి ఇది నేను చెప్తుంది, ఆల్రెడీ బ్లౌజులు కుట్టే వాళ్ళకు కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లైనింగ్ బ్లౌజ్ని ఇట్ట నీట్ కింద పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత క్లాత్ తగ్గుకో, నేను ఒక కామెంట్ చూశాను, అక్క నాకు లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తుంటే క్లాత్ అన్నది సరిపోవడం లేదు అక్క అంది ఆ సిస్టర్కి చెప్తున్నాను. ఏం చేస్తారంటే ఇట్లా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కాబట్టి ఇలా ఇంత క్లాత్ వదిలేసుకుని కటింగ్ చేసేయండి. బ్లౌజ్కి ఎటు చూసిన మీరు బ్లౌజ్ అది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఎటు చూసినా కింద వైపు అయినా పక్క సైడ్న అయినా సంక వైపు అయినా పైన భుజాల వైపు అయినా ఇదే విధంగా నడుము లోతు తీసుకెళ్ళైనా ఎటు చూసుకున్న క్లాత్ ఇలా ఉండేటట్టు చూసుకోండి. దీన్ని కట్ చేసుకోవడం వల్ల మీకు ఇది అంత కుట్టుకున్న తర్వాత ఇదైతే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందుకని ఇలా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఇలా అయితే కటింగ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.